ఎస్బీఐ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో తాము 2016లో తాను 25 లక్షలు డిపాజిట్ చేశానని, ఆ సొసైటీ ఎత్తివేసి తాము పెట్టిన డిపాజిట్లు ఇవ్వకుండా మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని నెల్లూరు నగరంలోని పెద్ద బజార్కు చెందిన భవానీ శంకర్ తెలిపారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా ఎస్పీకి విందుపత్రం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు బార్కా సెంటర్లోని ఎస్బీఐ బ్యాంకు పైన ఎస్బీఐ ఎంప్లాయీస్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు తాను 25 లక్షలు డిపాజిట్ చేశానన్నారు. తాను నెల్లూరు నగరంలో పెద్ద బజార్ వద్ద ఎండు చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నానన్నారు. వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో కొద్ది కొద్దిగా దాచుకుని భవిష్యత్తులో వ్యాపార అభివృద్ది కొరకు, కుటుంబ పిల్లల చదువు కొరకు తాను సంపాదించిన డబ్బులు కొంత ఎస్బీఐ క్రెడిట్ సొసైటీలో డిపాజిట్ చేశానన్నారు. ఎస్బీఐ సొసైటీ తమ డిపాజిట్లకు బాండ్లు ఇచ్చారన్నారు. తాము డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకు ఉద్యోగస్తులు, పాలక వర్గ సభ్యులు, ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ సభ్యులు వడ్డీ ఎక్కువ వస్తుందని ఆశ చూపి డిపాజిట్ చేయించుకున్నారన్నారు. సొసైటీ ఎత్తివేసిన డిపాజిట్ చేసిన డబ్బులు ఇవ్వకుండా తమను మోసం చేశారని తెలిపారు. డిపాజిట్ చేశామని కాల పరిమితి అయిపోయి డబ్బులు వాపసు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమకు న్యాయం చేయలేదని తెలిపారు. ఎస్బీఐ క్రెడిట్ సొసైటీలో కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో పెట్టుబడులు పెట్టారని, వారందరి మోసం చేశారని తెలిపారు. అడిగితే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎస్పీ గారు మీరైనా తమకు న్యాయం చేసి తమ డిపాజిట్లను చేసి డబ్బులను ఇప్పించాలని కోరారు. తమ డిపాజిట్లను తిరిగి ఇప్పించాలని వారు కోరారు. జగనన్న దాకా చేరి జగనన్న ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని జగనన్న ఈ అన్యాయాన్ని జగనన్న ఈ ప్రభుత్వంలో మాకు మా బాధ అర్థం చేసుకొని, మా కష్టం అర్థం చేసుకొని ఆయన దాకా ఈ న్యూస్ సమాచారం చేరి మాకు న్యాయం చేస్తాడని, ఈ బాధ అర్థం చేసుకుని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఎంతమందిగా ఉన్నారు బాధితులు? బాధితులు 50 నుంచి 100 మంది దాకా ఉన్నారు. కానీ ఎవరికి ఇప్పటిదాకా బయటికి రావట్లే. ఇందులో ఇప్పటికి మేము 15 మంది దాకా అర్జీలు పెట్టుకుంటున్నాం. ఏ అధికారి స్పందించట్లు. ఎవరికైనా మా బాధ మా కష్టం అర్థం చేసుకుని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం.